నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడాన్ని స్వాగతిస్తున్నాం. హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. కోవిడ్ లో జరిగిన హత్య కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంగా తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోవిడ్లో 3 హత్యల కేసులో నిందితుడిగా పేర్కొంటున్న వెంకటేష్ భార్య స్వాతి అధికారులను వేడుకుంటుంది. బీజేపీ ప్రభుత్వ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏఐటియుసి సిఐటియు నేతలు నాగసుబ్బారెడ్డి, మనోహర్లు ఆగ్రహం. కోవిడ్లో జరిగిన హత్య కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంగా తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోవిడ్లో 3 హత్యల కేసులో నిందితుడిగా పేర్కొంటున్న వెంకటేష్ భార్య స్వాతి అధికారులను వేడుకుంటుంది. ఆ మేరకు స్వాతి జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ గౌతమిని కలిసి వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ, గురువారం కువైట్ నుంచి స్వదేశానికి చేరుకున్న తాను శుక్రవారం కలెక్టర్, జేసీలను కలవడం జరిగిందన్నారు. కువైట్లో షేట్, అతని భార్యను, కూతుర్ని ఎవరో గుర్తులేని వారు హత్య చేసి వేరే ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న తన భర్త వెంకటేష్పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారన్నారు. బ్రతుకు తెరువు కోసం కువైట్కు వెళ్లామని, కువైట్లో జరిగిన 3 హత్యలకు తన భర్తకు వెంకటేష్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకుని తన భర్తను ఈ కేసు నుండి విడిపించి ఇండియాకు రప్పించాలని కోరారు. ఈ విషయంగా కలెక్టర్ జేసీలు మాట్లాడుతూ, ఈ సమాచారాన్ని ఎంబసీ అధికారులతో పాటు సీఎంఓ కార్యాలయానికి పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతి బిడ్డలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రద్దు చేసి మా ఆయన నా దగ్గర పంపించాలి సార్. ఇదైతే నేను కోరుతాను సార్, నాకు న్యాయం కావాలి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, చిన్న చిన్న పిల్లలు సార్. నా పిల్లలు మాకెవరు ఉంటారు సార్? ఇంకా మా ఆయన లేకపోతే అసలు మా బ్రతుకు లేదు. చూడండి సార్, నా కొడుకు అట్లాంటి కాదు సార్. ఎవరికైనా ప్రజలకు కానీ ఎవరికైనా ఎక్కడ తాలూకు ఎవరు అడిగినా చెప్తారు సార్. ఆ పిల్లోడు వెంకటేష్ ఎట్లాడు పిల్లోడు ఏమి అన్నా కూడా చెప్తారు సార్. మీరు ఈసారి చేసినా కూడా చెప్తారు సార్. మా కొడుకు మంచి వ్యక్తి సార్. ఆ పిల్లోడికి ఏ ఊరికి చంపే వ్యక్తి మంచి కాదు సార్. సినీ నటుడు, శివభక్తుడు, తనికెళ్ల భరిణి, ఎర్రగుంట్ల మండలం పెద్దన్నపాడు గ్రామంలోని శ్రీ అగస్త లింగేశ్వర దేవస్థానంలో జరుగుతున్న మండల పూజ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దనామాత్రుడు నడయాడిన గ్రామానికి రావడం, ఇక్కడ నూతనంగా నిర్మించిన శివాలయం మండల పూజకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడైన అలసాని పెద్దన సాహిత్యం ఆయన రచించిన పద్యాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. నేటి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాల్లో ఆయన గొప్పతనాన్ని తెలియజేయాలని, ఆయన రచించిన గ్రంథాలను తెలియజెప్పాలని వివరించారు. ప్రస్తుత జనరేషన్ సాహిత్య సంస్కృతి పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. ఎర్రగుంటలోని 4 రోడ్ల కూడల్లో ఉన్న ఆంధ్ర కవితా పితామహులు అలసాని పెద్దన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన పెద్దనపాడులోని శ్రీ అగస్త్య లింగేశ్వర దేవస్థానంలో జరుగుతున్న మండల పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. ప్రతిష్ట చేసేసి వెళ్ళిపోయేవాడు. ఇంత ప్రశాంతంగా
గ్రామ ప్రజలకి రామోహన్ రెడ్డి గారు ఆరు అయితే చాలా విశేషమైన విషయం ఏంటంటే పెద్దలు చదువుకుంటారు మనం కృష్ణదేవరాయల ఆస్థానం అష్ట దిగ్గజాలు ఉండేవాళ్ళు అందులో పెద్దల వృద్ధము అల్లసాని పెద్ద పెద్దన పేరుతోనే కాదు రచనలు కూడా పెద్ద పెద్దల వలె కృతి చెప్పిన పెద్దల వలె అల్ప కవి పెద్దల వలన ఎద్దల వలె ముద్దల వలె గద్దల వలె కుందవరకు కలిసేవాడు పెద్దల్లా కవిత్వం చెప్పినప్పుడు మాత్రమే వాడిని కోకటాద్యానేక గ్రామహారము ఇచ్చాను కోకటం అనేది ఒక గ్రామంకి చుట్టుపక్కల ఉండి ఉండాలి పెద్ద సాహిత్యం నుంచి మనుచరిత్ర నుంచి చిన్నపిల్లలు ముఖ్యంగా ఆ మనుచరిత్రలో అటజనిక అంచె భూమి గౌరవం సాధించి అవకాశం నమస్కారం చేసుకుంటూ దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడాన్ని స్వాగతిస్తున్నామని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయనుండడంపై ఆ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించుకున్నాయి. కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీతో ఉన్నారనడంలో ఈ ఎన్నికల ఫలితాల నిదర్శనమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశాభివృద్ధి కారణంగానే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్నారు. రానున్న ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసేందుకు అసెంబ్లీ ఎన్నికలు నాంది పలకనున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న కాలంలో మరింత ప్రజలకు చేరువై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు ఘన విజయం సాధిస్తే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు వైపు చూసేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆయన చేసేటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడ భారతదేశంలో కాదు ప్రపంచంలో భారతీయుడు పోతే ఇచ్చేటటువంటి స్వాగతం ఈరోజు రెడ్ కార్పెట్ పరిచేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకోసం అంటే ఈ రోజు అయినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో 4 రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ దుమ్దుమ్మి మోగించడం, ప్రత్యేకంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో యోగి గారు మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి ఆ యొక్క ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా ముద్దుబిడ్డైనటువంటి తెలుగువాడైనటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు కో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 120 పైచిలకు ఎమ్మెల్యే సీట్లలో 90 పైచిలకు ఎమ్మెల్యే సీట్లు గెలవడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకోసం అంటే రాబోయే కాలాల్లో భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు దుమ్దుమ్ది మోగించేటటువంటి పరిస్థితి, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా ఆదరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, జేపీ గడ్డా గారి యొక్క నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ప్రజలకు అనుగుణంగా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా క్రియాశీలక పాత్ర పోషిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ రోజు 4 రాష్ట్రాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ లో కావచ్చు, గోవాలో కావచ్చు, అదే విధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో రిపీట్ అయినటువంటి గవర్నమెంట్ కావచ్చు, అదే విధంగా స్థానిక సంస్థ ఏదైతే ఎలక్షన్స్ జరిగే అండమాన్ నికోబార్ లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయకేతనటువంటి ఎగరేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుమూలంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అక్కడ ప్రజలకు అందరూ కూడా మా వైపు నుంచి అభినందనలు తెలియజేస్తాం. దేశ విదేశాల్లో విశేష గుర్తింపు పొందిన తమ సెల్యూన్ బ్రాంచ్ను కడపలో ప్రారంభించడం సంతోషదాయకంగా ఉందని జావీద్ అబీద్ సెల్యూన్ యజమాని అబీద్ ప్రముఖ పారిశ్రామికవేత్త MDH నవీద్ తెలియజేశారు. కడప నగరం NGO కాలనీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 139వ జావీద్ అబీద్ బ్యూటీ సెల్యూన్ బ్రాంచ్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ క్షౌర వృత్తిలో గౌరవం లేదని పలువురు భావిస్తారని, ఇటువంటి తరుణంలో ఆయా వృత్తిదారులకు గౌరవం తీసుకొచ్చేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.
ప్రతి 500 మందికి ఒక క్షరకుడు కావాల్సి ఉందని దాని ప్రకారం దేశంలో 9 నుంచి 10 లక్షల మంది ఈ వృత్తిని కొనసాగిస్తూ తమ కుటుంబాలను పోషించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. అయితే ప్రజలు తమ కేశ రక్షణ విషయంగా ఆందోళనకు గురవుతుంటారని అటువంటి వారు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా తమ కేశాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టోర్లో హెయిర్ కటింగ్, హెయిర్ కేర్, ఫేషియల్ తదితర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిపుణుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జావేద్ అబిద్ బ్యూటీ సెలూన్ నిర్వాహకులు, నగర ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు. ఆజ్ మే కడపా మే ఆయా హూ. ఆజ్ హమారా యహాన్ ఏక్ సలూన్ కా ఓపెనింగ్ హై. హమారే తెలంగాణా అండ్ ఆంధ్రా కే అందర్ 139 స్టోర్ చల్తే హై. ఆజ్ హమారా 139 స్టోర్ కి హమ్నే ఓపెనింగ్ కియా హై. జావేద్ హబీబ్ జో గ్రూప్ హై వో బాల్ కాట్నే కా గ్రూప్ హై. హమారే కమ్ సే కమ్ 950 స్టోర్ చల్తే హై, జహాన్ పర్ హమారే హర్ స్టోర్ కే అందర్ 10 లోగ్ కామ్ కర్తే హై. ఔర్ ఇమాజిన్, సబ్సే సర్ప్రైజింగ్ బాత్ యే హై కి హమారీ బ్రాండ్ కే అందర్ 10 లోగ్ బాల్ కాట్తే హై. ఇస్కా మత్లబ్ 10 లోగ్ కి ఘర్ హమారీ వజహ సే చల్ రహే హై. और हम लोग बोलते हैं कि हमारे प्रोफेशन में रेस्पेक्ट नहीं है. रेस्पेक्ट हम लोग ला रहे हैं. रेस्पेक्ट कैसे लेके आ रहे हैं? थ्रू एजुकेशन. तो मेरा एक ही मिशन है कि हमें लोगों को एम्प्लॉयमेंट देनी है, हमें लोगों को एजुकेट करना है, हमें लोगों को डॉक्टर का, बालों का डॉक्टर बनाना. अगर ये बन जाएंगे, ये प्रोफेशन छोटा नहीं, ये प्रोफेशन सबसे बड़ा है. दुनिया का सबसे पहला प्रोफेशन बाल काटने का था और दुनिया का लास्ट प्रोफेशन बाल काटने वाला रहने वाला है. आपको एक इंटरेस्टिंग फैक्ट दे देता हूँ मैं. इंडिया के अंदर सिर्फ दो ही लोग हैं, या तो किसान है या बाल काटने वाला है, क्योंकि हर 500 सर के ऊपर एक बाल काटने वाला चाहिए. तो इस कंट्री की जो 6-7% पॉपुलेशन है ना, बाल काटने वालों की, इतना बड़ा प्रोफेशन है. लेकिन लोग सोचते नहीं, लोग सोचते हैं बाल काटना. मैं कहता हूँ घर चल रहा हमारी वैसे. मतलब आप सोचो, इंडिया जैसी कंट्री जिसकी पॉपुलेशन 130 करोड़ है, 9-10 करोड़ लोग बाल काटने वाले हैं. इजंट इट? अगर आप लोग चाहते हैं आपके बाल ना टूटें, स्पेशली मीडिया के, मैं बोलूँगा कि आपको बालों को रोज़ शैम्पू करना चाहिए. लेकिन शैम्पू करने का एक प्रोसेस है, और वो प्रोसेस क्या है? बाल गीले करो, तेल लगाओ. तेल कैसे लगाएंगे? कोम से लगाएंगे. उसको 5 मिनट के लिए छोड़ दो, शैम्पू कर दो, आपके बालों में से डैंड्रफ गायब हो जाएगी. और डैंड्रफ चली जाएगी ना, बाल कभी नहीं टूटेगा. बिकॉज ये बाल अगर हमारा 50 साल से पहले ग्रे या टूटता है, इसका मतलब आपके एजुकेशन के अंदर कुछ कमी है. और वो कमी क्या है? बालों की सफाई. सफाई बहुत ज़रूरी है. हमारे पार्टनर हमारे साथ में, जिन्होंने ये मिशन लिया है. आप जावेद हबीब के साथ कैसे एसोसिएट हुए? कैसा लगा? जावेद हबीब सर, ఇది ఫ్రాంచైజీ తీసుకున్నాం మేము. మేము కడపలో, మన కడప డిస్ట్రిక్ట్కి ఇలాంటి సెలూన్ ఎక్కడా లేదు. జావేద్ హబీబ్ సార్ బాగా దాంట్లో లండన్లో ట్రైన్ అయ్యి వచ్చారు. 950 సెలూన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. 120 సిటీస్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని సర్వీసెస్ ఉన్నాయి. హెయిర్ కేర్ ఉంది, హెయిర్ కటింగ్, హెయిర్ కేర్, ఫేషియల్స్, తర్వాత మెనిక్యూర్, పెడిక్యూర్, ఈ సర్వీసెస్ అన్నీ ఈ సెలూన్లో అవైలబిలిటీ ఉన్నాయి. అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కావాల్సిన ప్రతి కస్టమర్స్ వాళ్ళు కేర్ తీసుకొని బాగా చేస్తారు. బ్రదర్ ఇన్ లా కా జావేద్ హబీబ్ సాబ్ కా సెలూన్ ఓపెన్ హువా హై. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. I congratulate Dr. Siraj and family. So they have given a very nice world class facility diya hai Kadpa mein. So it's an experience diye hain log baal kaatne ka. So it's really nice, and we congratulate and we wish this business should take off and they should do better. Thank you. వేంపల్లి మండలంలోని తాళ్లపల్లి పంచాయతీలో కుప్పాలపల్లి గ్రామంలో వెంకటరమణ మల్లికార్జున రెడ్డి రైతుల ప్రకృతి వ్యవసాయ పొలాలను అజిత్ ప్రేమ్జీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పరిశీలించడం జరిగింది. తదనంతరం ప్రాథమిక పాఠశాలలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారి అనుభవాలను, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ఇంకా ముందుకు పోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు రైతులతో చర్చించారు. డాక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ, సుస్థిర వ్యవసాయం కేంద్రం ద్వారా ప్రకృతి వ్యవసాయం 100% గ్రామంగా చేయాలంటే సమస్య నుండి ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి ముందు ఉన్నామని, తమరు పండించిన ఉత్పత్తులు తమ కొనుగోలు చేస్తామని రైతులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రకళ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ప్రతి రైతుకు సేంద్రీయ ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా మంజూరు చేస్తామని, దీని ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ సందర్భంగా వారు రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రోగ్రాం ఆఫీసర్లు భైరవ్, జనార్దన్, రమణ, బ్లాక్ కోఆర్డినేటర్లు నాగవేణి, శివార్జున్ రెడ్డి, భాస్కర్, భవానీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను
నా పేరు అన్వర్. బెంగళూరులో అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఒక సంస్థ ఉంది. ఇక్కడ నేను రావడం నేర్చుకోవడం కోసం మీ అనుభవం. రాయలసీమ సాహిత్య సంగీత అవధాన రంగాలను తనదైన శైలిలో ప్రపంచానికి చాటిచెప్పి అందరిచేత ప్రపంచానికి మన్ననలు పొందిన రాజన్న కవి 25వ వర్ధంతి వేడుకలు పొదుటూరులో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ ఓఎస్డి ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజన్న కవి జీవిత సంగ్రహం పుస్తకాన్ని టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్ ఆవిష్కరించారు. 1931 నుంచి 1997 వరకు ఆయన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు, జీవిత విశేషాలు, ఆయన సాహిత్యం, కళ, చలనచిత్ర, అవధాన రంగాల చేసిన కృషిని తెలియజేసే విధంగా రూపొందించారు. 25వ వర్ధంతి సందర్భంగా ఏడాదంతా స్మరణ సంవత్సరంగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులు రాజన్న కవి కవిత వైభవాన్ని, సాహిత్య గొప్పతనాన్ని, ఆయనలోని ప్రతిభను నేటి తరానికి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన సాహిత్యాన్ని ఒక సంపుటిగా విడుదల చేశారు. త్వరలోని శ్రీశైలంలో ఆయన విగ్రహాన్ని, అదేవిధంగా ఆయన జయంతి నాటికి పొదుటూరులో కూడా విగ్రహాన్ని స్థాపించే దిశగా అందరి సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓఎస్డి ప్రభాకరరావు చెప్పారు. వర్ధంతి కార్యక్రమంలో ఆయన స్వర్గలోకం నుంచి ఇక్కడి సాహిత్య ప్రియులకు, అభిమానులకు, మిత్రులకు లేఖ రాసినట్లుగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నాటి స్మృతులను వివరిస్తూ, నాటి వైభవ ప్రభావాలను తెలియజేస్తూ, పాతికేళ్లైన తనను స్మరించుకుంటూ సాహిత్య సభల్లో, సమావేశాల్లో గుర్తు చేసుకోవడంపై ఆయన సంతోషాన్ని వెలిబుచ్చినట్లుగా రూపొందించిన ఓ ఉత్తరం ఈ వర్ధంతి వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. ఈనాడు రాజన్న కవి గురించి అన్నగారి స్నేహితులు, వారితో పాటు పనిచేసిన ఉద్యోగస్తులు, వారి బంధువులు వివరించడం జరిగింది. తర్వాత అన్నగారితో నాకున్న పరిచయం ఏంటంటే, రాజన్న కవిని మేము అన్న అనే వాళ్ళమే, సారైనా కూడా ఆయన ఎక్కడ కవిత్వాలు కార్యక్రమాలు చేసినా నేను మొదటిగా ఉండేవాడిని. ఆ కార్యక్రమంలో నేను పూర్తిగా ఉండి ఆయన చెప్పే స్వీచ్ అయిన తర్వాత వెళ్ళేవాడిని. ఎందుకంటే ముందు వచ్చే స్వీచ్ ఏందో, వెనకొచ్చే స్వీచ్ ఏందో మాకు తెలియదు. ఆయన గొంతు విన్నీకే నేను అదే పనిగా వెళ్ళి ఆహ్లాదించేవాడిని అన్నమాట. అదేవిధంగా మాకుండే బంధుత్వం అనొచ్చు, స్నేహితం అనొచ్చు, మా నాన్నగారికి చాలా ముఖ్యుడు, మిత్రుడు. ఈ పొద్దు అన్న జీవిత చరిత్రను కలియుగ వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా జరిగినట్టుగా భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి, వాళ్ళ కుటుంబం వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజన్న పేరులోనే ఈయన వాళ్ళు ఏ విధంగా పెట్టారో తల్లిదండ్రులు కానీ రాజులకే అన్న, కవులకే అన్న. అంటే కవిత్వం అంటే కవిత్వము పాటిత్యం అని కాదు, నాకు తెలిసి మొత్తము ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషలో ఇంత గొప్పగా గానాన్ని కానీ కవిత్వాన్ని కానీ వసు చరిత్రను కానీ చాటి చెప్పిన వాళ్ళు ఇంకొకరు లేరని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, నెక్స్ట్ సంవత్సరం నుంచి వర్ధంతి సభలో రాజన్న గారి తరఫున సంస్మరణ సభలో ఒక కవికి ఒక అవార్డు ప్రదానం చేస్తామని మా సివిఎస్ గ్రూప్ తరఫున, మా చారిటబుల్ తరఫున దాన్ని మేము ప్రదానం చేస్తామని ప్రభాకర్ గారికి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. రాజన్న కవికి 25 సంవత్సరాల తర్వాత మరొక్కసారి ఆయన గుర్తు చేసుకోవాలి, ఆయన రచనలు మరొక్కసారి వెలుగులోకి తీసుకురావాలి, ఆయన్ను స్మరించుకోవాలి అనేటువంటి విధంగా 25వ సంవత్సరాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ఒకే రోజు చేస్తే, ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎగబెక్కినటువంటి కార్యక్రమాలు చేస్తే సాయంత్రానికి అందరూ మర్చిపోతారు, అలసిపోతారు. అట్లా కాకుండా ఈ సంవత్సరంలో ఒక 3-4 మార్లు ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికి ఎంతైనా డబ్బు ఖర్చు కానిలే, ఆయన్ను ఈ సంవత్సరం అంతా స్మరించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మొన్న జనవరిలో ఇదే ప్రాంగణంలో ఆయన పాత పుస్తకాలను, లభించినటువంటి వాటిని ఒకే చోట చేర్చి ఒక గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రస్తుతము ఈరోజు 25వ వర్ధంతి సందర్భంగా ఆయన దివంగతుడైనటువంటి రోజుగా భావించి సంస్మరణ సభ చేసుకుంటూ ఉండడం జరిగింది, ఆయనను గుర్తు చేసుకుంటూ ఉండడం జరిగింది.
తర్వాత నెక్స్ట్ ఈ నెల కొంచెం నాకు శాసనసభ సమావేశాలు ఉండడం వల్ల నెక్స్ట్ మంత్లో ఒక శని ఆదివారాలు అందరికీ అనువుగా ఉండేటువంటి సమయంలో శ్రీశైలంలో ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టకు అన్నీ రెడీ చేసి పెట్టాము. శ్రీశైలంలో ఆయన విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాము. అలాగే జూలై ఆయన యొక్క జయంతి సందర్భంగా పొద్దుటూరులో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చారు. సో ఆ కార్యక్రమం చేస్తాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ధరలు పెంచడమే కాకుండా దేశ ప్రజలపై దండయాత్ర చేస్తూ కార్మికులకు రక్షణగా ఉండే కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ సిఐటీయూ నేతలు నాగసుబ్బారెడ్డి మనోహర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరంలోని హోచ్మన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చి కార్మిక వర్గాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ముస్లిం పేర్లతో దేశ ప్రజలను విభజిస్తూ దొడ్డిదారిన బడా కార్పొరేట్ యాజమానులైన అంబానీ ఆదాని ఆస్తులను పెంచే పనిలో ఉండడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకుని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక చట్టాలైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చెందిన పథకాలు అమలు చేయాలన్నారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఉమ్మడిగా బీజేపీ ప్రభుత్వ మతోన్మాద కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై 28-29 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెను అన్ని వర్గాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రానికి కనువిప్పు కలిగేలా 14-20 వరకు నియోజకవర్గ స్థాయిలో సదస్సులు, 20 రౌండ్ టేబుల్ సమావేశం, 24-25 తేదీల్లో జరిగే స్కూటర్ ర్యాలీలు, కార్మిక లోకం పాల్గొని కార్మిక సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మార్చి 28-29 రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతా ఉన్నది. ఇందులో భాగంగానే ఏఐటీసీ సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించాలని చెప్పి రెండు కార్మిక సంఘాలు నిర్వహించడం జరిగింది. వచ్చే కార్మిక సంఘాలన్నింటికన్నా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రెండు కూడా ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ సంబరపడచ్చు, ఆనందపడచ్చు, హర్షం వ్యక్తం చేయొచ్చు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, కాబట్టి వచ్చే కాలంలో ఆరిపోతుందని సంకేతం కూడా అని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా సిఐటి ఐటీస్గా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు కార్మిక వర్గం పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టి 29 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్స్గా మార్చినటువంటి పరిస్థితి, దానిలో కార్మిక హక్కులను కలరాసేటువంటి వ్యవహారం నడుపుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ మిగతా చట్టాలను ఏదైతే 14 చట్టాలు 15 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం తిరుగుబాటుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చాలా అన్యాయమైనటువంటిది, దారుణమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటిది. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం తమ పోరాటానికి ఏదైతే శ్రీకారం చుట్టిందో దానిని ఈ నెల 28-29 తారీఖులో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా పిలిపిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో భలే అనేక పోరాటాల ద్వారా, శ్రమ ద్వారా ప్రజలు కార్మికులు కలిసి భారతదేశ సంపదను సృష్టించినటువంటి వారు, 100,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడబెట్టినటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతూ ఉన్నారు. ఏదీ మిగిల్చడం లేదు. రైల్వేలు, విమానయానాలు, నౌకాశ్రయాలు అత్యంత తక్కువ వడ్డీకి ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నటువంటి ఎల్ఐసి, 100,000 కోట్ల రూపాయలు డివిడెండ్ చెల్లించేటువంటి సంస్థలను, అన్ని సంస్థలను కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అది దట్టు, అది కూడా 7-8 మంది చేతుల్లోకి ఈరోజు తీసుకుపోతా ఉన్నటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడాన్ని స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.
కువైట్లో జరిగిన హత్య కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ఈ విషయంగా తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కువైట్లో మూడు హత్యల కేసులో నిందితుడిగా పేర్కొంటున్న వెంకటేష్ భార్య స్వాతి అధికారులను వేడుకుంటుంది. బీజేపీ ప్రభుత్వ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏఐటియుసి సిఐటియు నేతలు నాగసుబ్బారెడ్డి మనోహర్లు ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.